నెల్లూరులో ఈ చిన్న బజారు పెద్ద బజార్ ఏరియాలో 46, 47 ఈ రెండు డివిజన్లో 46, 47 ఈ మూడు డివిజన్లలో భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంగా డోర్ టు డోర్ తిరగటం జరిగింది. ఇప్పటికే కొన్ని షాప్స్ హౌసెస్ తిరగడం జరిగింది. ఇక్కడ ఎక్కువగా షాప్స్ ఉంటాయి. అయితే ఎక్కువగా ఇప్పటివరకు తిరిగిన దాంట్లో వ్యాపారస్తులు ఉన్నారు, ఎక్కువగా బంగారం చేసుకునే వ్యాపారస్తులు, ఇలా రకరకాల వ్యాపారస్తులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఒకటే చెప్తున్నారు, సార్ ఈసారి ఖచ్చితంగా మీకే ఓటేస్తామని వాళ్ళు చాలా చాలా ఘంటాపథంగా చెప్తున్నారు. నిజంగా వాళ్ళ స్పందన అనూహ్యంగా ఉంది. అంటే ఎవరైనా కోరుకునేది ప్రశాంత వాతావరణం, వ్యాపారస్తులు ప్రత్యేకంగా కోరుకునేది ప్రశాంతమైన ఎన్విరాన్మెంట్ కావాలి. అక్కడ రచ్చలు, రావిళ్ళు, ఛాలెంజ్లు, పోలీసులు ఇవి కాదు. లా అండ్ ఆర్డర్ సక్రమంగా ఉంటూ ఎవరి పనులు వాళ్ళు చేసుకునే ప్రశాంతమైన వాతావరణం ఏ వ్యాపారస్తులైనా కోరుకుంటాడు. వ్యాపారస్తులు బాగా ఉండి వాళ్ళ ఆదాయాలు బాగా పెరిగితేనే పరిపాలకులు రాష్ట్రాన్ని పరిపాలించగలరు. వ్యాపారస్తులు వాళ్ళ వ్యాపారాలు సరిగా లేకుండా ఉంటే రాష్ట్రాన్ని పరిపాలించే పరిపాలకులు రాష్ట్రాన్ని సరిగా పరిపాలించలేరు. ఎందుకంటే వాళ్ళకు ఆదాయం వస్తే వాళ్ళ ఆదాయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి జిఎస్టీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా కానీ ట్యాక్స్లు వస్తాయి. అవి వస్తేనే సంక్షేమ పథకాలైనా చేయగలం, డెవలప్మెంట్ అయినా చేయగలం. ఆ ట్యాక్సులు రాందే సంక్షేమాలు చేయలేం, డెవలప్ చేయలేం. కాబట్టి ప్రభుత్వాలు పరిపాలన సరిగా చేయాలంటే వ్యాపారస్తులు వాళ్ళ వ్యాపారాలు బాగా చేసి వాళ్ళు ఆర్థికంగా బలపడాలి. వాళ్ళు ఆర్థికంగా బలపడితే వాళ్ళకు వచ్చే ఇన్కంలో, వాళ్ళు కట్టే ఇన్కమ్ ట్యాక్స్లో రాష్ట్రానికి కొంత షేర్ వస్తుంది. జిఎస్టీ ద్వారా 43% రాష్ట్రానికి వస్తుంది. దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు చేయొచ్చు, పేదలకి డెవలప్మెంట్ చేయొచ్చు. అయితే ఇది జరగాలంటే ఆ ఏరియాలో ప్రశాంత వాతావరణం ఉండాలి. ప్రపంచంలో ఎక్కడైనా తీసుకోండి, ఏ దేశాల్లో లా అండ్ ఆర్డర్ సక్రమంగా ఉండి ప్రశాంత వాతావరణం ఉంటుందో అక్కడ వ్యాపారస్తులు వస్తారు. సింగపూర్ మన పక్కనే ఉంది, చాలా చిన్న కంట్రీ. మన విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎంత, కానీ ఈరోజు వెరీ వెరీ పవర్ఫుల్ కంట్రీ ఇన్ ఎకనమిక్స్, ఫైనాన్షియల్గా. ఎందుకంటే అక్కడ లా అండ్ ఆర్డర్ వెరీ స్ట్రిక్ట్. ఎంత స్ట్రిక్ట్గా ఉంటుందంటే ఎవ్వరూ స్ట్రైకులు చేయడానికి లేదు, ధర్నాలు చేయడానికి లేదు. అలాంటి ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు నెల్లూరులో. నిన్న యాక్చువల్గా నేను ఆర్యవైశ్య మహాసభ జరిగితే వాడిని నన్ను ఇన్వైట్ చేస్తే పోయాను. అక్కడికి వచ్చిన రాష్ట్ర ఆర్య మహాసభ అధ్యక్షుడు ఏం చెప్పారంటే, సార్ రోజుకు మా వ్యాపారస్తుల ద్వారా వైశ్య వ్యాపారస్తుల ద్వారా ప్రత్యేకంగా 365 కోట్లు ఈ రాష్ట్రానికి ట్యాక్సుల రూపంలో కడుతున్నాను. అంటే సంవత్సరానికి 10,000 కోట్లు కడుతున్నాం సార్ మా వయస్సుల ద్వారా అన్నారు. అంటే ఈ 10,000 కోట్ల రాష్ట్రానికి ఎలా వచ్చిందంటే వాళ్ళు వ్యాపారాలు చేస్తే. కాబట్టి వ్యాపారస్తులు ప్రశాంతంగా చేసుకోవాలంటే ప్రశాంత వాతావరణం కావాలా. గత 5 సంవత్సరాలు మేము ఉన్నప్పుడు పరిపాలన చేసినప్పుడు నెల్లూరులో ఎటువంటి ఇబ్బందులు ఎవరికి లేవు, ఎవరి మీద కక్ష సాధింపులు లేవు. మేము ఎవరిని కక్ష, మా పార్టీ వాళ్ళైనా వేరే పార్టీ వాళ్ళైనా ఏ పార్టీ వాళ్ళైనా వ్యాపారాలు సక్రమంగా చేసుకోమని చెప్పాము. అదేవిధంగా 2024లో ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం అత్యధిక మెజారిటీ సీట్లు వస్తుంది, ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో సుపరిపాలన జరుగుతుంది. అటు పేదలకి వ్యాపారస్తులకి నేను ప్రత్యేకంగా నెల్లూరులో చెప్తున్నాను, గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఎలాంటి వాతావరణం ఉందో ఆ అద్దెకంటే మంచి వాతావరణం లాండ్ ఆర్డర్ ఉండేటట్టుగా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఒక చిన్న బజారే కాదు, ఒక పెద్ద బజారు కాదు, టౌనర్స్ పేట కాదు, ఎక్కడికి వెళ్ళినా ఏ వీధికి వెళ్ళినా ఈసారి మీరే సార్, ఈసారి మీరే సార్ అనే పదం వినపడుతుంది.
ఈసారి మీరే సార్ అంటే వాళ్ళ గతంలో మాకేలే. వాళ్ళకి ఈరోజు అర్థమైపోయింది అభివృద్ధి చేసేది ఎవడు అనేది అర్థమైపోయింది. సార్ చేసినటువంటి పోయినసారి నెల్లూరు టౌన్ని దాదాపు 90% పూర్తి చేశారు అభివృద్ధి, మొత్తం అట్టే ఆగిపోయింది. అదే కాకుండా ఈసారి కానీ గెలిస్తే మరో చెన్నై చేస్తారు అనే నమ్మకం ప్రజల్లో ఉంది. నేను ఒకటే అడుగుతున్నా, దొంగోట్లతో గెలిచిన అనిల్ని పోయినసారి 15,000 దొంగోట్లతో నువ్వు గెలిచావు, దొంగోట్లు లేకుంటే పోయినసారి 13,000తో నారాయణ గారు గెలుచుండేవాళ్ళు. ఈరోజు దాదాపు 16,000 దొంగోట్లు ఏరేసాం. ఎవరికి మా సార్ ఒకటే చెప్తున్నా నారాయణ గారు, మనకి దొంగోట్లు ఉండకూడదు, వాళ్ళకి దొంగోట్లు ఉండకూడదు అని అధికారులు చెప్తున్నాడు. అందుకని దొంగోట్ల అనిల్, ఇక నీ చరిత్ర అయిపోయింది. నువ్వు ఊరుకోరుకునే నారాయణ తిట్టడం మా సార్కి తిట్టే చేత కాదు. ఆయన ఎప్పుడు దాని గురించి ఆలోచించడు, ఆయనకి అలవాటు లేదు. ఆయనకు ఉండే అలవాటు అంతా ఒక్కటే, అభివృద్ధి. అది తప్ప ఆయనకి ఇంకోటి తెలియదు. నీ పిచ్చి చేష్టాలు, నువ్వు మీసం తిప్పితే మేము తిప్పగలం, నీ కాలర్ ఉంటే మాకు కాలర్ ఉంది. అది కాదు, ఇప్పటికే జనానికి అర్థమైపోయింది దొంగోటుతో గెలిచిన దొంగ అనిల్ దాదాపు 3,000 కోట్లు ఈరోజు సంపాదించున్నాడు, 3,000 కోట్ల పైన సంపాదించున్నావు. నువ్వు ఎంతనా పెడుతున్నావు, ఈరోజు ఎక్కడ పేరు బేరం పెడుతున్నాడు. చిన్న కార్యకర్త కూడా 10 లక్షలు అంట, ఎక్కడ చూడ నీకు డబ్బా? పోయినసారి ఏం చెప్పావు? నాకు డబ్బు లేదు, నేను పేదోడిని, ఒక పెద్ద వ్యక్తి మీద నేను పోరాడుతున్నాను అని చెప్పి నువ్వు ఈరోజు చిన్న కార్యకర్త కూడా 10 లక్షలు ఇచ్చుకుంటున్నావు అంటే ఏమన్నా మీ నాయన ఏమన్నా మైసూర్ మహారాజా అక్కడి నుంచి వచ్చారా, మీకు ఫలాలు వచ్చినాయని అడుగుతున్నా. ఒక్కటే, ఈసారి నీకు పరాభవం తప్పదు. 50,000 కాదు కదా, 50,000 పైన నారాయణ గెలవబోతున్నాడు. నెల్లూరు పట్టణం మరో చెన్నై చేయబోతున్నాడని కూడా నేను తెలియజేస్తున్నాను.